ఉన్న ఈ 58 నెలల కాలంలో ఏకంగా మీ బిడ్డ ఎన్నిసార్లు బటన్ నొక్కాడో తెలుసా? పేదల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల సంతోషం కోసం రాష్ట్రంలో కోవిడ్ మహమ్మారి ఉండి ఏకంగా రాష్ట్రంలో ఆదాయాలు 2 సంవత్సరాలు పూర్తిగా తగ్గిపోయినా కూడా ఎక్కడా మీ బిడ్డ సాకులు చెప్పలేదు. ఎక్కడా కూడా మీ అవసరాన్ని మీ బిడ్డ ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదు. మీ అవసరమే రాష్ట్ర అవసరం కింద భావించి మీ బిడ్డ అడుగులు వేశాడు. ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ఆ పేదవాళ్ళ కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలలో సంతోషం కోసం మీ బిడ్డ ఏకంగా 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కాడు. 130 బటన్లు మీ బిడ్డ నొక్కారు. మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈరోజు నా అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడాలని మీ బిడ్డ బటన్ను నొక్కాడు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఇది ఎప్పుడైనా సాధ్యమైంది అని అంటే అది కేవలం మీ జగన్కు మాత్రమే సాధ్యమైంది, మన వైఎస్ఆర్సిపికి మాత్రమే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఒక కొత్త ఒరవడి, ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక కొత్త ఒరవడి ఈ ప్రతి విషయంలోనూ కూడా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా నేను మీ అందరికీ కోరుతా ఉన్నా. ఈ ప్రతి విషయము కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లోనూ కూడా చెప్పమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, మరి ఈ అమ్మఒడి, మరి ఈ చేయూత, మరి ఈ సున్నా వడ్డీ, మరి ఈ కాపు నేస్తం, మరి ఈబీసీ నేస్తం, మరి ఈ రైతు భరోసా, ఇటువంటివన్నీ కూడా వాహనమిత్ర దగ్గర నుంచి మొదలు పెడితే నేతన్న నేస్తం దాకా కూడా, చేదోడు దగ్గర నుంచి మొదలు పెడితే తోడు దాకా కూడా ఇవన్నీ కూడా కొనసాగాలి అని అంటే మళ్ళీ మీ జగనే రావాలి, వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంట్లో చిరునవ్వుల మధ్య ఉన్న ప్రతి అవ్వ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే మీ ఇంటి వద్దకే ఈ పెన్షన్ రావాలన్నా, ఈ పెన్షన్ మీ ఇంటి వద్దకే రావాలన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల 10 నెలలు పెన్షన్ ఎంత ఇచ్చేవాడో ఆ అవ్వను అడగండి. ఆ అవ్వ ఇలా అంటుంది 1000 రూపాయలని. మీ బిడ్డ ఎంత ఇస్తా ఉన్నాడు అని ఆ అవ్వను అడగండి. చిరునవ్వుల మధ్య అవ్వ చెబుతుంది 3000 అని. ఆ అవ్వ దగ్గరికి వెళ్ళి అడగండి, అవ్వ ఈ పెన్షన్ ఇలాగే ఇంటి వద్దనే అందాలన్నా, మెరుగైన రేషన్ ఇంటి వద్దకే రావాలన్నా మళ్ళీ మీ జగనే రావాలి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఇళ్ళ స్థలాలు, ఈ ఇళ్ళ నిర్మాణాలు ఇలానే కొనసాగాలన్నా 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్తో పెద్ద చదువులకు పిల్లలకు తోడుగా ఉండాలంటే ఆ విద్యా దీవెన, ఆ వసతి దీవెన ఈ రెండు కూడా కొనసాగాలన్నా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ఆ అక్కకు వెళ్ళి చెప్పండి. ఇవన్నీ జరగాలన్నా మళ్ళీ జగనే రావాలి, అలా వస్తేనే జరుగుతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మన పిల్లలకు మంచి చదువులు, క్వాలిటీ చదువులు, పెద్ద చదువులు, విదేశీ చదువులు ఇవన్నీ మన పేద పిల్లలకు అందాలన్నా మళ్ళీ మీ జగన్ను, వైఎస్ఆర్సిపిని గెలిపించుకుంటేనే జరుగుతాయి అని చెప్పండి.